రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. అన్ని రాష్ట్రాల్లో కొంటున్నట్లే తెలంగాణలోనూ కేంద్రం ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తారన్న సీఎం ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఇక్కడ నిలదీయద్దు, ఆయన గురించి ఎవరు ఆలోచించద్దు అన్న విషయం దాన్ని దృష్టి ఉంచుకొని ప్రతిసారి ఏదో రకంగా దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. ఆయనకు అలవాటు, అది ఆనవాయితీగా మారింది. ర్యాడీ విషయంలో క్లియర్ గా చెప్పినాం. నిన్న కూడా మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు క్లియర్ చెప్పింది, రా రైస్ కొంటానం బాయిల్ రైస్ ఇయ్యా అని చెప్పి ఆయన రాసిచ్చిండు. ఫిబ్రవరి గత 20వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ధాన్యాన్ని ఇస్తున్నారని చెప్పి అన్ని రాష్ట్రాలను అడిగినా మేము. అన్ని రాష్ట్రాలు స్పందించినాయి, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈసారి ధాన్యం ఇవ్వమని చెప్పన్నారు. నెక్స్ట్ డే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామన్నాడు. ఇది నిన్న పీయూష్ గోయల్ గారు క్లియర్ గా క్లారిటీగా చెప్పాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా అది మర్చిపోయాడు, మర్చిపోయి నటిస్తున్నాడు. మన కేంద్రం సహకరిస్తలేదు, కేంద్రం ధాన్యం కొంటలేదని చెప్పి మళ్ళా మన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. గతంలో ఇవ్వాల్సిన మెటీరియల్ ఇంతవరకు వెళ్లే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు అడిగడానికి క్లారిటీగా సమాధానం చెప్పారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు, ఒక విధి విధానం లేదు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎంత ధాన్యం వస్తుందో కనీసం పరిశీలన లేదు.